హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నేను మీ పాస్టర్ సిఎన్రావు పాల్, రైజ్ అండ్ షైన్ మినిస్ట్రీస్. 365 అనుదిన ధ్యానములు అనే ఈ యొక్క శీర్షికలో ప్రభువు మనందరితో మాట్లాడుతున్నాడు, భయపడకుడి. అవును, మానవులంతా ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒక విషయంలో భయపడుచున్నారు. భయపడుచున్న తన ప్రజలతో ప్రభు సెలవిస్తున్నాడు, భయపడకుడి అని ప్రతిరోజు ఒక మాట ద్వారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క శీర్షికలో కేవలము భయపడకుడి అని 365 దినములు కూడా ప్రతిరోజు ఒక వాగ్దానము ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, కనుకనే తన మాటను, తన వాగ్దానమును, నీ యొక్క పరిస్థితిని ఎరిగి భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను నీకు తోడై ఉన్నానని ప్రభు సెలవిస్తున్నాడు. నిన్ను విడువను, నిన్ను ఏడబాయను అని ప్రభువే సెలవిచ్చినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆయన మాటకు మనం చెవియొగ్గి ఆలకించాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ దినము ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 57 అధ్యాయము 11 వచనము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతివి, నీవు కళ్ళలాడి నన్ను జ్ఞాపకము చేసుకొనకపోతివి. బహుకాలము నుండి నేను మౌనంగా నుండినందుననే కదా నీవు నాకు భయపడుట లేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ దినము ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి నీవు నాకు భయపడుట లేదు. అవునండి, అనేక మంది అనేక విషయాలలో వారే సొంత ప్రయత్నాలతో సొంతముగా మేము దేవుడు మాకు అవసరము లేదు అని చెప్పేసి, మా దీవెనకు, మా ఆశీర్వాదమునకు, మా ఎదుగుదలకు దేవుడు కారణం కాదని చెప్పేసి దేవునికి భయపడడం లేదు, దేవుని తిరస్కరించుచు ఉన్నారు. ఈవెన్ దేవుని విశ్వసించిన వారు సైతం, వారి వారి కొంతమంది కుటుంబాలలో చూసినట్లయితే అనేక మందిని చూడవచ్చు మోసము చేస్తూ, అన్యాయము చేస్తూ, లంచగొండులుగా, దుర్మార్గములో అనేకమైనటువంటి దీవెనలు పొందుకుంటూ, దీవెనలు పొందుకుంటున్నాము, మాకు దేవుడు కాదు ఇచ్చింది, మా స్వంత బలము, స్వంత శక్తి చేత మేము ఈ యొక్క స్థితిలోనికి వస్తున్నాం కాబట్టి దేవుడు అవసరం లేదు అని చెప్పేసి వారి జీవితాల ద్వారా మనము కనుగొనవచ్చు. దేవునికి స్తోత్రం. అలాంటి వారితో దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ చూడండి, దేవుడు ఏమంటాడు, బహుకాలం నుండి నేను మౌనంగా నుండినందుననే కదా. అవును, దేవుడు మౌనంగా ఉన్నాడు. నేను అన్యాయం చేసిన ఏమనడు, నన్ను ఏం శిక్షించడం లేదు, నన్ను రక్షించే దేవుడు, నీ అన్యాయం చేయడానికి కావలసినటువంటి శక్తిని నాకు ఇస్తున్నాడు ప్రభువు, ఇది దేవుని చిత్తం అని చెప్పేసి వారు ఆ దేవుని యొక్క వాక్యాన్ని వారికి అనుకూలంగా మలుచుకొని వారు అంధకారంలో, చీకటిలో, జిగటగల దొంగ ఊబిలోనికి వెళ్ళిపోచున్నారు. దానిలో నుండి వారు బయటికి రావడం లేదు. దేవునికి స్తోత్రం. అలాంటి వారితో ప్రభువు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కావును మనం ప్రభువుకు భయపడాలని. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మన ఆశీర్వాదమునకు మూలమని. అవును, భయభక్తులు కలిగి ఉండాలని ప్రభువు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనం ఈ సమయంలో మనం చూసినట్లయితే 50 కీర్తనలో అద్భుతమైనటువంటి మాట, కీడు చేయడానికి నోరు తెరుస్తున్నారు. 19-22 వచనాలను చూసినట్లయితే ఇక్కడ చూడండి, దేవునికి వ్యతిరేకంగా ఉండవాలి. కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనినయుంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మరచు వారలారా, దీని యోచించుకొనుడి, లేని ఎడులా నేను మిమ్మును చీల్చివేదును, తప్పించువాడెవడును లేకపోవును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత కఠినమైన మాట ప్రభు సెలవిస్తున్నాడు. అవును, మనం దేవునికి భయపడాలి. దావీదు భక్తుడు అంటాడు, నీవు నన్ను నిర్మించిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతుందని. మానవ నిర్మాణం ఇంకెవరు చెయ్యలేరు. ఆ గొప్ప రాజు గ్రహించుచున్నాడు, నువ్వు గ్రహిస్తున్నావా? గ్రహించడం లేదు. అంధకారంలో చిక్కుకొని కపటముగా నోరు తెరుస్తున్నావు, కీడు చేయడానికి నోరు తెరుస్తున్నావు, అబద్ధములను కల్పించుచున్నావు,
సహోదరుల మీద కొండములు చెప్తున్నావు, అపనిందలు మోపుచున్నావు, ఇవన్నీ పనులు చేసుకుంటూ దేవుడు నన్ను ఏమంటలేడు చూసినావా అని చెప్పేసి నువ్వు అతిపెద్ద ఆ తీర్పరి లెక్క నువ్వు మాట్లాడుచున్నావు, గర్వముతో ఉన్నావు అని చెప్పేసి దేవుడిని ఎదుట నువ్వు విర్రవీగుతున్నావు. కానీ దేవుడేమంటున్నాడు, నీ కన్నుల ఎదుట వీటన్నిటిని ఉంచుతాను, నువ్వు చేసే క్రియలన్నిటి నీ కన్నుల ఎదుట ఉంచుతాను, ఉంచి నీకు తీర్పు తీరుస్తాను. నువ్వు దేవుని మర్చిపోయినావు, యోచించుకో, దేవుడు టాలరేట్ చేయడు. ఏమంటున్నాడు 22వ వచనంలో, నేను మిమ్మల్ని చీల్చి వేయుదును, తప్పించువాడెవడును లేకపోవును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఒక మాట చెప్తాను, దేవుని మరచి అనేక మంది దేవుని విశ్వసించని వారు, విశ్వసించిన వారు విషయంలో కూడా చెప్తున్నాను, ధనమే దేవుడుగా, ఐశ్వర్యము, పేరు, ప్రఖ్యాతలు వీటన్నిటిని బట్టి వారు చేస్తారు. కానీ చివరి దశ ఉంటుంది చూసినరా, చివరి దశకు వచ్చేసరికి వారి భ్రష్టమైనటువంటి భయంకరమైనటువంటి రోగముల చేత, వ్యాధుల చేత, అవమానాల చేత వారు నాశనమైపోతారు. దేవుడు ఎందుకు ఊరుకుంటున్నాడు? దేవుడు ఏం పట్టించుకోవడం లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు నీ పట్ల కృప చూపిస్తున్నాడు. ఇకనైనా, ఇప్పుడైనా నా కుమారుడు నా కుమార్తె నా వైపు తిరుగుతారేమో అని చెప్పేసి యెషయా గ్రంథం 65:2 సెలవిస్తాడు. లోబడ నొల్లని వారి వైపు ఆయన రెండు చేతులు తన సిలువలో చాపి నీ కొరకు ఆహ్వానము తెలియజేస్తుంది, ఇకనైనా మారు మనసు పొంది నా వైపు తిరుగు, నువ్వు క్షమింపబడతావు, యేసు రక్తం ప్రతి పాపం నుంచి పవిత్రులుగా చేస్తుందని చెప్పేసి ఆయన నీ కొరకు ఆశతో కనిపెట్టుచున్నాడు. కానీ నువ్వు దేవుణ్ణే మర్చిపోతున్నావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అలాగే 78వ కీర్తనలో చూడండి, 78:36 నుంచి చూస్తున్నాను, చూడండి. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు, నోటి మాటతో వారు ఆయనకు ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కొలిగి ముఖస్తుతి చేస్తారు, ఆ దేవుడు నన్ను ఇట్లా దీవించినాడు అలా దీవించినాడు, కానీ వారి జీవితం డిఫరెంట్గా ఉంటుంది, భయంకరమైన పరిస్థితిలో ఉంటారు, బొంకుతూ ఉంటారు, అబద్ధాలు చెప్పుతూ ఉంటారు, ముఖస్తుతి చేస్తూ ఉంటారు దేవుని ముందు పెద్ద, ఇంకా వారే అన్నీ చేసినలాగున చేస్తూ ఉంటారు. అలాగ ఉండకూడదని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూడండి, యెషయా గ్రంథం 42:14 దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. యెషయా గ్రంథము 42:14 చిరకాలం నుండి నేను మౌనంగా ఉంటిని, ఊరకొని నన్ను అణచుకొంటిని, ప్రసవ వేదన పడు స్త్రీ వలె విడవకుండా నేను బలవంతంగా ఊపిరి తీచు ఒగ్గర్చొచ్చు రోజుచున్నాను. హల్లెలూయా, దేవుని యొక్క హృదయం యొక్క వేదనను చూడండి. హల్లెలూయా, దేవునికి ఇస్తూ మౌనంగా ఉంటున్నాడు, చిరకాలం నుండి మౌనంగా ఉంటాడు. ఆయన అణచుకుంటున్నాడు, ఆయన కోపమును అణచుకుంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం గాల. ప్రసవ వేదన పడే స్త్రీ ఆ యొక్క బలవంతంగా ఎలాగో ఊపిరి తీస్తుందో అలాగూ నీ విషయంలో ప్రభువు ఊపిరి తీస్తూ ఒగరుచుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభువు అంటున్నాడు ఆయన వైపు తిరగమని చెప్పేసి ప్రభువు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ చూడండి, 44:20 కూడా ఇక్కడ చూడండి, వారు బూడిద తినుచున్నారు. నువ్వు అనుకుంటున్నావు నేను బాగా సంపాదిస్తున్నా, నాకున్న పేరు, నా యొక్క భవనాలు, నా కార్లు, నాకున్న పేరు, ప్రఖ్యాతలు ఇవన్నీ కూడా చాలా ఉన్నతంగా ఉన్నవి అని చెప్పి విర్రవీగుచున్నారు. విర్రవీగుచ్చిన వారి విషయంలో చూడండి, యెషయా 44:20 వాడు బూడిద తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాని తీసుకొని పోవుచున్నది. తప్పుదారిలో పోతున్నాడు. హల్లెలూయా, వాడు తన ఆత్మను రక్షించు కొనజాలడనియు, నా చేతిలో నుండి అబద్ధం ఉన్నది కదా అనియు అనుకునుటకు వానికి బుద్ధి చాలదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక.
వాని ఆత్మను వాడు రక్షించుకొనలేడు. వాడు నశించి నరకానికి వెళుతాడు. అబద్ధములతో వాడు దేవునే మోసపరచాలని, ప్రజలను మోసపరచాలని చూస్తాడే కానీ వాని ఆత్మను వాడు రక్షించుకొని జాలడు. వాడు బూడిద తింటున్నాడు చూడండి. వాని మనసు మొత్తం మోసపోయింది, మోసపోయి వాడు తిరుగాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 47 యెషయా గ్రంథము 47:7-8 వచనాలు కూడా దేవుడేమంటున్నాడు చూడు. నేను సర్వదా దొరసానిన ఇందునని నీవనుకొని వీటిని ఆలోచింపకపోతివి, వాటి ఫలమేమవునో మనసునకు తెచ్చుకొనకపోతివి. కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయంగా నివసించుచు నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరు. నేను విధవరలనై కూర్చుండను, పుత్రశోకము నేను చూడనని అనుకొనుచున్నదానా? ఈ మాటలు వినుము. హల్లెలూయ. ఈ మాటలు విను, ప్రభువు మాట్లాడుతున్నాడు విను. ఒక్క దినములోగా, ఒక్క నిమిషముననే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. ఒక్క దినములో, ఒక్క నిమిషంలో ప్రభువు నాశనం చేయగలడు. అలాంటి నాశనమునకు వెళ్లకుండా ప్రభువు అంటున్నాడు, నీవు నాకు భయపడుట లేదు కాబట్టి ఇవన్నీ నీ మీదకి వస్తాయి కాబట్టి నీ మనసు తిప్పుకో. విననులకు ఉన్నావా? ఆయన నీ వైపు చేతులు చాచుతున్నాడు. నీ చేతులను శుభ్రము చేసుకో, నీ హృదయమును శుద్ధీకరించుకో. హిస్సోపుతో నా హృదయమును కడుగు ప్రభు అని దావిదు వలెను మొర్రపెట్టు, ప్రభు యొక్క కనికరాన్ని పొందుకుంటావు. నీ ధనము నిన్ను రక్షింప నేరదు. గొప్ప ధనవంతుడు చనిపోయి నరకానికి వెళ్ళినాడు. ఆ నిత్య నరకాగ్నిలో ఉండి ఆ యొక్క లాజరు వేలుతో ఒక నీటి చుక్కనైనా నా నాలుకను తడపుటకు పంపమని చెప్పేసి అంటున్నాడు. దేర్ ఇస్ నో యాక్సెస్. నరకానికి పరలోకానికి ఆ యాక్సెస్ లేదు. నీ ఆత్మ ఒకసారి నరకానికి వెళ్ళిందంటే దాన్ని ఎవరు తిరిగి తీసుకొని రాలేరు. ప్రభు మాట్లాడుతున్నాడు, మారు మనసు పొంది ప్రభు వైపు తిరుగుదాం. ప్రభు కృపా కనికరములు కలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనం ఆయన వైపు చూసినప్పుడు మనకు వెలుగు కలుగుతుంది, ఆయన మనల్ని రక్షిస్తాడు. ఈ దినం ఈ సందేశం వినిచున్న నా ప్రియ సహోదరి సహోదరులకు దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన వైపు తిరుగుదాం, ఆయన కనికరం పొందుకొని ఆయనకు భయపడదాం. భయపడే యెహోవా యందలి భయమే ఐశ్వర్యం ఇచ్చును. ఆయన ఎందు భయం కలిగిందంటే అన్నీ వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. బహుకాలం నుండి నేను మౌనంగా నుండినందుననే గదా నీవు నాకు భయపడుట లేదని మీరు 57 యెషయా గ్రంథములో 11 వచనం ద్వారా మాతో మాట్లాడిన అవును తండ్రి, మేము భయపడాలి, మేము వనకాలి తండ్రి, మీరు ఉన్నారని తండ్రి. నేను మీకు భయపడుచు తండ్రి నాయన ప్రభు, మేము ముందుకు సాగిపోవాలి. మీ కృప కనికరం జాలి దయ మాకు, మా ప్రియులందరికీ కూడా దయచేయండి. వారి కుటుంబాల పట్ల మీ కనికరమును చూపించండి, వారిని క్షమించండి. మీరు క్షమించలేని పాపము ఏది లేదు తండ్రి. వారి పాపములను క్షమించి వారికి మారు మనసు దయచేసి మీ కృప అనుగ్రహించి వారి ఆత్మను పరలోకరాజ్యంలో చేర్చి మీరు మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీరు సమృద్ధిగా దీవించను గాక. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ప్రియులైన వారికి షేర్ చేయండి. షేర్ చేసి ఈ యొక్క సువార్తను ప్రకటింపబడే ఈ క్రమంలో భయపడుతున్న అనేక మందికి ధైర్యం చెప్పే ఈ యొక్క సందేశాలను ఫార్వర్డ్ చేసి దేవుని దీవెనలు పొందాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ దేవుడు సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.